శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారి ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి వారి ఉపాసకురాలు జ్యోతిష్య రత్న జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితరాలు స్వరంపుటి భానుకుటేశ్వరి అమ్మ మాట్లాడేద్దాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీ మాత శ్రీ గు చె యాగం చండీ యాగం గురించి అసలు చెండీ అమ్మవారిని మనం తలుచుకుంటే కలిగే ఫలితాల గురించి అసలు చండీ గురించి కాస్త వివరంగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పకుండా జాన్వి చండీ అంటే అర్థం తెలుసా మీకు ఓకే చండీ అమ్మవారు అర్థం చండీ అన్న దానికి అర్థం ఏంటంటే ఎక్స్ట్రీమ్ అనమాట ఎక్స్ట్రీమ్ విపరీతం అనమాట అది మనకి విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్గా తొలగించే అమ్మవారు ఆ కష్టాన్ని కష్టాలు మనకు తొలగాలంటే ఎక్స్ట్రీమ్ ఫామ్ని పట్టుకోవాలి ఇప్పుడు మీరు ఉదాహరణకి స్పిరిచువల్ డౌట్స్ ఉన్నాయనుకోండి మీరు నన్ను అడుగుతారు లేకపోతే నాలాగ వచ్చే మీ అతిథుల్ని మీరు అడుగుతారు ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళందరినీ అడుగుతారు మీ సమస్యలు మీకు మీకు డౌట్స్ మీకు క్లారిఫై అవుతున్నాయి అలా కాకుండా మీకు వేరే డౌట్ వచ్చింది అనుకోండి లైక్ రాజకీయం కావాలి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే మీరు ఒక రాజకీయ నాయకుని పట్టుకోవాలి మమ్మల్ని పట్టుకుంటే రెమెడీస్ వస్తాయి కానీ ప్రొటెక్షన్ అనేది పోలీసులను వాళ్ళని ఆశ్రయించాలి సో అలాగా ఎక్స్ట్రీమ్ మామూలుగా మనకు వచ్చినప్పుడు మనం లక్ష్మీ అమ్మవారిని ఇలా మనం ఆరాధించవచ్చు కానీ ఎక్స్ట్రీమ్ కష్టాలు ఉన్నప్పుడు లేదా మన జీవితం ఎక్స్ట్రీమ్ గుడ్గా వెళ్ళాలనుకున్నా అనుకున్నా కూడా కష్టాలు ఏం లేవు మనం చాలా హ్యాపీగానే ఉన్నాం ఉన్నంతలో నాలుగు వేలు నోట్లో వెళ్తున్నాయి చక్కగా రాత్రిపూట సుఖంగా పడుకోగలం అన్ని బాగున్నాయి అలానే ఎందుకు ఉండాలి లైఫ్ దానికంటే మించి వెళ్ళకూడదా ఇంకా మంచి మంచి ఫామ్ లోకి వెళ్ళాలంటే చండీ అమ్మవారి ఆరాధన చేస్తే చండీ అమ్మవారి హోమం చేస్తే ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్కి అమ్మవారు మనల్ని తీసుకెళ్తుంది ప్రత్యేకించి రాజకీయ రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళకే కావచ్చు మంచి పదవి కావాలని కోరుకున్న వాళ్ళకే కావచ్చు పదవికాంక్ష ధనికాంక్ష ఇహలోకున్న భోగభాగ్యాలు కావాలనుకున్న వాళ్ళందరికీ చండీ హోమం పనిచేస్తున్నాయి అలాగే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళకి అటువైపు కూడా అమ్మ తీసుకెళ్తుంది రెండు వైపులా అమ్మవారు వేరు పట్టి మనల్ని నడిపిస్తారు సో మన కోరికి ఏ రకంగా ఉంటే అమ్మవారు ఆ విధంగా మనల్ని తీసుకెళ్తారు జాహ్నవి సో చండీ యాగం అనేది చాలా మంచిది మనం ఎప్పుడు నేను చెప్తూ ఉంటాము ఎక్కడో తెలుసు కలవ చండీ వినాయక అని చెప్తుంది సహస్రం సో చండీ అమ్మవారు అసలు యాగం చేయడం అంటే ఏంటి మనకి దేవి భాగవతం మనం దీన్ని చూడాలి దీని దీని గురించి చెప్పాలంటే అమ్మవారి గురించి చెప్పాలంటే దేవి భాగవతంలో మొదట సృష్టి ఆరంభంలో వటపత్ర సాయి వటపత్రం అంటే మరియాకు ఆ మరియాకు మీద పడుకొని ఆయన కాలు వెళ్ళినా ఆయన చీకుతూ ఉంటాడు కృష్ణ పరమాత్మడు అందుకే వటపత్ర సాయి అని అంటారు వటపత్రం మీద పడుకున్న సాయి కాబట్టి వటపత్ర సాయి అంటారు ఆయనకి నన్ను ఇక్కడ పడుకోబెట్టారు ఏమి అర్థం కాదు అప్పుడు అమ్మవారు వస్తుందనమాట బ్రహ్మదేవుని విష్ణుమూర్తిని మణి ద్వీపానికి తీసుకెళ్తున్నాయి అక్కడ ద్వీపం దగ్గర ఒక బ్రహ్మ ఉంటాడు ఒక విష్ణుమూర్తి ఉంటాడు మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఇంకొక బ్రహ్మ ఉంటాడు ఇంకొక విష్ణుమూర్తి ఉంటాడు అంటే మనకి ఎన్ని యుగాలు కలిసినా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క బ్రహ్మ ఉంటాడు ఒక్కొక్క విష్ణుమూర్తి ఉంటారు వీళ్ళందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ మణి ద్వీపంలో ఉంటారు సో అలాగ మనకి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు కూడా అమ్మవారిని కొలుస్తారు సో మనకి ఏది ఉన్నా సరే ఇహలోకల్లో మనకి కావాలంటే కనుక చండీ అమ్మవారిని ఆరాధించాలి అందులో చండీ హోమం మరింత ఉత్కృష్టం ముప్పై మూడు ఇప్పుడు మనం రోజు భోజనం చేస్తూ ఉంటాము మనం మనం భోజనం చేయడమే కాదు మనం పితృలకి భోజనం పెట్టాలి దేవతలకి భోజనం పెట్టాలి దేవతలకు ఎలా భోజనం పెడతాం హోమం చేస్తే దేవతలకి భోజనం వెళ్తుంది మనం పితృకార్యం చేస్తే పితృదేవతలకు భోజనం వెళ్తున్నాయి అలా హోమం చేసినప్పుడు ఇలా చండీ హోమం చేసినప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి భోజనం వెళ్తుంది అనమాట అది మనకి ఆ చండీ అమ్మవారి ఆ కృపా కటాక్షలు మనకి పరిపూర్ణంగా చేరుతాయి ఈ కలియుగంలో చండీ అమ్మవారిని పట్టుకొని ఇరవై నాలుగు అంటే ఎప్పుడు కూడా చెండి అమ్మవారి హోము అంటే నేను ప్రాక్టికల్గా కూడా చూసి నేను చెప్తున్న జాహ్నవి ఒక ఆరు నెలలు నేను కంటిన్యూగా ప్రతి నెల పౌర్ణమికి చండీ హోమం చేయించుకున్నాను ఆ తర్వాత నా లైఫ్ మారింది నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నాను నేను కోరిక అది కాబట్టి అమ్మవారిని నాకు అది తీర్చింది కంప్లీట్గా నన్ను ఈ లౌకిక చండీహోమం వల్ల నేను లబ్ధి పొందాను కాబట్టి లబ్ధి అందరూ పొందుతారు చండీ హోమం ఒక్కసారి ఎవరైనా చేస్తే లబ్ధి పొందని వాళ్ళని ఒకళ్ళని చూపించున్నాను నాకు పొందని వాళ్ళంటే ఎవరు ఉండదు సహాయ ఖచ్చితంగా అమ్మవారు అలా టర్మినల్లో తీసుకొచ్చి కూర్చోపెట్టే తీరుతుంది చాలా పవర్ఫుల్ గాడ్ చాలా చండీ హోమం ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలి అంటే వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలంటారు అందరూ చేయించుకోవడం సాధ్యమేనంటారా అంటే ఇండివిజువల్గా చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని జాహ్నవి ఎందుకంటే చండీ హోమానికి కనీసం ఐదు ఆరుగురు రుత్వీకులు ఉండాలి కనీసం నలుగురు అన్న ఋత్వికులు ఉండాలి దానికి హోమ సామాగ్రి అది ఎక్కువ ఉంటుంది చండీ హోమం ఇండివిజువల్గా చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని చేయించుకోవచ్చు అర్హత అందరూ అర్హులే అమ్మవారి పూజకి అందరూ అర్హులే వీళ్ళ అర్హులు వాళ్ళ అర్హులు అనేది కేవలంగా మన అమ్మవారిని చేరుకోవాలన్న సంకల్పం అమ్మవారి పూజ మనం చేయాలన్న ఆద ఆదుర్త ఆరాటం ఉంటే చాలు అలా ఉన్న ప్రతి ఒక్కళ్ళు అర్హులే జాహ్నవి అంటే ఒక్కసారి మనం ఏదో ఒక పూజలో పాల్గొనాలనుకుంటాం ఏదో వ్రతం చేయించుకోవాలనుకుంటాం ఏదో ఒకటి పుణ్యకార్యం చేయాలనుకుంటాం కానీ అలాంటప్పుడు రకరకాల కారణాలు ఇచ్చేది ఆగిపోతూ ఉంటుంది సో దానికి ఏమన్నా అంటే దానికి అప్పుడు ఇంకా టైం రాలేదు ఆ యోగ్యత ఎలాగంటే మనకి ఏదో సమస్య తీరబోతుంది కానీ ఇంకా టైం రాలేదు కాబట్టి ఆగండి అని చెప్పి రెగ్యులర్ గా చేయించుకున్న వాళ్ళకి బ్రేక్ వస్తే మటుకు అది పెద్దగా లెక్కలోకి తీసుకోకాలి ఇప్పుడు సపోజ్ ప్రతి నెల సత్యన సామ్రత్యం చేసుకున్న అలవాటు చాలా మందికి ఉంటుంది అలా చేసుకున్న వాళ్ళు ఏదైనా ఒక నెల రెండు నెలలు చేసుకోలేదు అనుకోండి అది పర్వాలేదు అది పెద్ద కౌంటబుల్ కాదు మళ్ళీ చేసుకోవచ్చు ప్రత్యేకించి పూజ తలపెట్టి చేసుకోలేదు అని అంటే మటుకు వాళ్ళకి ఇంకా టైం పడుతుంది వాళ్ళు ఇంకా గట్టిగా సంకల్పించుకుంటే అవుతుంది జాహ్నవి మీరు అన్నదానికి గణపతిని గట్టిగా పట్టుకొని అందుకే కలవ చండి వినాయక ముందు గణపతిని పట్టుకొని ఈ పూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసే బాధ్యత నీదే స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటే ఆయన చండి అమ్మవారి పూజ వినాయకుడిని మనం పట్టుకుంటే ఏంటంటే జాహ్నవి మనం ఏ దేవుడికి కనెక్ట్ అవ్వాలి ఆ దేవుణ్ణి మనం కనెక్ట్ చేస్తాడు లేదా అసలు మనకు అదేం తెలియకపోతే మనకి ఎవరు పర్ఫెక్ట్ గాడో ఆయన్ని వినాయకుడు చూపిస్తారు ఆయననే చూపించేస్తారు సో నిజంగా ఇది కూడా అంటే భగవంతుడిని మనం చేరుకోవడము ఏ భగవంతుడు మనకి యాప్ట్ అనేది తెలుసుకోవడం కూడా అది ఒక పెద్ద రీసెర్చ్ నేనైతే ఒక టైంలో దాని గురించి పెద్ద రీసెర్చ్ చేశానని చెప్పాలి సో ఏ టైం కి మనం ఏ దేవుణ్ణి నమ్మాలి ఏ పూజ చేయాలి చాలా ఇంపార్టెంట్ కదా జాహ్నవి అయితే చాలామంది చెండి చేయించుకోవాలి అనుకుంటారు మీరు అన్నట్టుగా చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే ఆ చెండి యాగం చేయాలన్నా ఆ అమ్మవారిని మనం పూజించాలన్నా ఫస్ట్ అంటే ఖర్చు కానీ ఏదన్నా అంటే ఫస్ట్ మనం అర్హత సంపాదించాలంటే దానికోసమైన రెమెడీస్ ఉంటాయంటారు తప్పకుండా అనేవి ఫస్ట్ ఏంటంటే ఇండివిజువల్ గా చేయించుకున్న కంటే సామూహికంగా జరుగుతూ ఉంటాయి అలాంటి చోట అటెండ్ అయిపోతూ ఉంటాయి కనుక అది కూడా మనకి లెక్కకు వచ్చేస్తున్నాయి ఆ సామూహికంగా చేస్తూ ఉంటే తర్వాత ఇండివిజువల్ గా చేయించుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇండివిజువల్ గా చేసుకున్నది ఎంత సామూహికంగా అయినా మనమే కదా చేస్తాం భక్తి ఓకే దీనికి ఏంటంటే సరైన రుత్విలు అంటే మంచి అందరూ వేద పండితులు అందరూ సరైన వాళ్లే ఉంటారు వాడు కొంతమందికి ఏంటంటే అసలు అంటే ఆ యజమానులు ఎవరైతే చేయించుకోదలిచారో వాళ్ళకు ఒకవేళ అడ్డుపడే దోషాలున్నా వీళ్ళ సంకల్ప బలం చేత వాళ్ళకి అడ్డుపడకుండా చేయించే ఇది కూడా అంత ఉపాసన బలం కూడా ఉంటుంది చాలా మందిలో నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది సో అలా మనం పట్టుకుంటే కనుక అక్కడ మనం ఎవరైతే రుత్వికలను పట్టుకున్నా వాళ్ళనే వాళ్ళు చెప్పిందే వేదంగా వెళ్తే కనుక డెఫినెట్ గా అది అయిపోతుంది ఓకే దానికోసం ఏమైనా జపించవలసిన మంత్రం ఏమైనా ఉంటుందంటారా దుర్గా అమ్మవారి మంత్రం దుర్గా 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 అని చదువు మనసులో అనుకుంటే దుర్గం త్రీ నామావళి మనసులో ఆ రోజు చదువుకుంటూ ఉంటే కనుక గా దానికి అర్హత సంపాదిస్తారు ఆ అమ్మవారి పూజకి అందరూ అర్హులే మనం అమ్మవారిని గట్టిగా పట్టుకోవాలి ఇప్పుడు మీకు బాబు ఉన్నాడు చిన్నప్పుడు ఏడుస్తూ ఉంటాడు మీరు ఒకసారి ఎత్తుకుంటారు తర్వాత ఏడుస్తూ ఉంటే పట్టించుకోరు మీ పని మనం ఎవరైనా మన పని మనం చేస్తే అడేం చేస్తాడు ఒకసారి గుక్క పెడతాడు ఏమైందో అని వెళ్తాము సో అమ్మ కూడా అంతే మనం మొండిగా కూర్చుంటే అమ్మ చేత చేయించుకుంటాం అంతే మనకి ఆ చేయాలి అన్న సంకల్పం బలంగా బాగా దృఢంగా ఉంటాయి రెమెడీ దృఢ సంకల్పం చాలా సార్లు ప్రాక్టికల్ రెమెడీస్ చెప్తారు అవి బాగా వర్క్ అవుతాయి కూడా అండ్ చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మంగళం నమ్మ బావతి వాసు చూసారు కదండి మరి అది చెండి యాగం వల్ల కలిగే ఫలితాలు చండి అమ్మవారిని పూజించడం వల్ల మనకి వచ్చేటటువంటి యోగ్యత మనం జీవితంలో ఒక మంచి స్థితికి వెళ్ళాలి చేరుకోవాలి అంటే చెండి అమ్మవారు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది చెప్తూనే మరి ఆ యాగం చేయడానికి మనకు అర్హత కావాలి అంటే దానికి సంబంధించి కూడా రెమెడీస్ ఇచ్చేసారు కదా మరోటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార ఆస్తుకి సంబంధించి కానీ లేదంటే ప్రత్యేకమైన ప్రదేశాలలో ప్రత్యేకమైన రోజులలో సో ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి యజ్ఞ యాగాదులకు సంబంధించి మీరు డీటెయిల్స్ కావాలి సురంపుడి భానకుటేశ్వరి అమ్మను సంప్రదించాలి మీ జాతక పరిశీలిన ఒక్కసారి చూపించుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే